నమస్తే ఎవ్రీవన్. మనం మన ప్రీవియస్ లెసన్లో దో ఆల్దో ఈవెన్ దో ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ లను ఎలా వాడాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. దో ఆల్దో ఈవెన్ దోని కొంతవరకు యూజ్ చేసాం. ఓకే, దో ఆల్దోలను ఎలాంటి పాటలు చెప్పడానికి వాడతాం ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం. కూర నచ్చకపోయినా తిన్నాం. Though I don't like the curry, I ate. Although I don't like the curry, I ate. ఆ సినిమా నచ్చకపోయినా చూశాను. Though I didn't like the movie, I watched it. Although I didn't like the movie, I watched it. Okay. So, though although-ని ఎలా యూస్ చేసామో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దో ఆల్దోల తర్వాత సబ్జెక్టు వెర్బ్ ఫామ్ రావాలి అనేది మనం చెప్పుకున్నాం, రైట్? ఈవెన్ దో మరి ఎప్పుడు యూస్ చేయాలి? దో ఆల్దోలు ఎలా యూస్ చేసామో వాటి ప్లేస్లో ఈవెన్ దో అని పెడితే సరిపోతుంది. బట్ ఈవెన్ దో అని పెట్టినప్పుడు మీకు కాస్త ఇంకాస్త స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉంటుంది. మనం చెప్తున్న మాట ఇంకాస్త స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉంటుంది. దో ఐ డోంట్ లైక్ ద మూవీ, ఐ వాచ్డ్ ఇట్. ఆల్దో ఐ డోంట్ లైక్ ద మూవీ, ఐ వాచ్డ్ ఇట్. ఈవెన్ దో ఐ డోంట్ లైక్ ద మూవీ, ఐ వాచ్డ్ ఇట్. ఇలా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ ఈ రెండు వర్డ్స్ని ఎలా వాడాలి. ఏం లేదండి, దో ఆల్దో ఈవెన్ దోలను యూస్ చేసినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది. కానీ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్లను వాడేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫార్మేట్ని యూస్ చేయకూడదు. మరేం చేయాలి? ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ యూస్ చేసేటప్పుడు ఈ రెండు పదాల తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ జెరండ్, జెరండ్ అంటే తెలుసు కదా మీకు, జెరండ్ అంటే ఇంగ్ ఫామేనండి, ఐఎన్జి ఫామ్. ఓకే, కానీ వాడాలి. అంటే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ల తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ జెరండ్ కానీ మనం యూస్ చేస్తాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకే అర్థమవుతుందండి. అతనికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఉద్యోగం రాలేదు. అతనికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఉద్యోగం రాలేదు. ఇది దో ఆల్దో ఈవెన్ దోతో చెప్పుకుందాం. దో హీ హ్యాడ్, దో తర్వాత హీ హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. దో హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. సేమ్ మేనర్లో మీరు ఆల్దోని పెట్టవచ్చు. ఆల్దో హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. ఇదే దో ఆల్దో స్థానంలో ఈవెన్ దోని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈవెన్ దో హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. కానీ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ని ఇలా వాడకూడదు. అంటే డిస్పైట్ హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ అని అనకూడదు. డిస్పైట్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వాడకూడదు. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ హీ హ్యాడ్ క్వాలిఫికేషన్స్ అని కూడా అనకూడదు. అంటే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ల తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రాదు. మరి ఏమొస్తుంది అనుకున్నా? నౌన్, ప్రొనౌన్ ఆర్ జెరండ్, ఐఎన్జి ఫామ్. ఇప్పుడు అదే మాటను ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్తో ఎలా చెప్పాలో చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇంగ్ ఫామ్ కానీ, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ చూడండి, కలిగి ఉండడం కదా. In spite of having all the qualifications, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. ఇన్ స్పైట్ ఆఫ్ తీసి డిస్పైట్ పెట్టినా సరిపోతుందండి. డిస్పైట్ హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. చూసారా ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం? వీటన్నింటి మీనింగ్ ఒకటే. దో హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, హీ డిడ్ంట్ గెట్ జాబ్. Although he had all the qualifications, he didn't get job. Even though he had all the qualifications, he didn't get job. కాకపోతే ఈవెన్ దో వాడినప్పుడు స్థాయికి వచ్చి ఎక్కువగా ఉంటుంది, గట్టిగా చెప్పినట్టు ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఇక్కడ మారుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. డిస్పైట్ హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. అంటే మనకి ఏమర్థమైంది? ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ తర్వాత నౌన్, ప్రొనౌన్ ఆర్ ఇంగ్ఫామ్ జెరండ్ని మనం వాడాలని అర్థమైంది. లెటస్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ట్రాఫిక్
ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నప్పటికీ ఆఫీస్కి రైట్ టైంకి చేరాము. ఇది దో ఆల్దోతో ఎలా చెప్పాలో మనకు తెలుసు. దో దేర్ వాజ్ సబ్జెక్ట్ వెర్బ్, దో దేర్ సబ్జెక్ట్ వాజ్, దో దేర్ వాజ్ ట్రాఫిక్, ట్రాఫిక్ ఉన్నప్పటికీ వి రీచ్డ్ ఆఫీస్ ఆన్ టైం. దో దేర్ వాజ్ ట్రాఫిక్ వి రీచ్డ్ ఆఫీస్ ఆన్ టైం. దో స్థానంలో ఆల్దో పెట్టొచ్చు, ఈవెన్దో పెట్టొచ్చు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ అయితే ఇది ఎలా చెప్పాలో చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ వాజ్, డిస్పైట్ దేర్ వాజ్ అనకూడదు. ఎందుకంటే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ తర్వాత సబ్జెక్ట్ వెర్బుల్ని యూజ్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఇన్స్పైట్ ఆఫ్ ట్రాఫిక్, ట్రాఫిక్ అనేది నౌన్ కదా, అంటే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇన్ఫామ్ కానీ వాడచ్చు. సో నౌన్ వాడచ్చు కదా, కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ ట్రాఫిక్ వి రీచ్డ్ ఆఫీస్ ఆన్ టైం. ఓకే, డిస్పైట్ చెప్పుకుందాం. డిస్పైట్ ద ట్రాఫిక్ వి రీచ్డ్ ఆఫీస్ ఆన్ టైం. అర్థమవుతుందా? ఇదే ఎగ్జాంపుల్తో ప్రొనౌన్ ఎలా చెప్తాం? ట్రాఫిక్ అనేది నౌన్, ప్రొనౌన్తో అయితే ఎలా చెప్తాం చూద్దాం. దేర్ వాజ్ ట్రాఫిక్, చూడండి ఎలా ఉంది. దేర్ వాజ్ ట్రాఫిక్, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంది. దేర్ వాజ్ ట్రాఫిక్. ఇన్స్పైట్ ఆఫ్ దిస్, దిస్ అనేది ప్రొనౌన్ కదా, ఇన్స్పైట్ ఆఫ్ దిస్ వి రీచ్డ్ ఆఫీస్ ఆన్ టైం. అలా ఉన్నప్పటికీ, దాని కారణంగా అయినప్పటికీ, ఆ ట్రాఫిక్ కారణంగా అయినప్పటికీ మేము ఆఫీస్కి ఆన్ టైంకి చేరాం. డిస్పైట్తో చెప్పాలంటే ఎలా చెప్తాం? డిస్పైట్ దిస్, దేర్ వాజ్ ట్రాఫిక్, ట్రాఫిక్ ఉంది. డిస్పైట్ దిస్ అంటే అయినప్పటికీ, అది ఉన్నప్పటికీ వి రీచ్డ్ ఆఫీస్ ఆన్ టైం. ఓకే, ఇంతకన్నా అందులో నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనం అర్థం చేసుకోవాలంతే. దో ఆల్దో ఈవెందో తర్వాత సబ్జెక్ట్ వర్బ్, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ల తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ జెరండ్ ఇన్ఫామ్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.